రెండు రోజుల్లో నీ తగు తీర్చా. రెండు రోజుల్లో తెలుసకపోతే మీరు ఉండరు, మీ పంచాయతీ ఉండదు, చెప్తాం. జీఎంకి 5-6 లక్షలే నీళ్ళు వచ్చాయని ఊరంతా అనుకుంటాను. అనుకోవడమే మిగిలింది. ఆకులు నాకు నడిపోయి మూతులు నాకు నడొచ్చినట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, జయమ్మ పంచాయతీ మూవీకి నంది అవార్డ్ ఇస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ సినిమా చూసిన నెటిజన్లు అందరూ కూడా ఇదే అభిప్రాయాన్ని చాలా వరకు వ్యక్తం చేశారు. నా మొగుడు నా మంచం మీద పడ్డాడు. నీకు పెళ్ళ ముందే రోజు ఎవరెవరి మంచాల మీద పడుతున్నావో తెలీదా? ప్రత్యేకించి పంచాయతీలో చెప్పాలా? మూడలు ముచ్చోడు. నంది అవార్డ్ ఇవ్వడం వల్ల చిన్న చిన్న సినిమాలు తీసే డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు అవుతుందని చెప్పేసి నెటిజన్లందరూ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా చూసినంతసేపు ఎవరు కూడా నవ్వకుండా ఉండలేరు. తప్పనిసరిగా అందరూ కడుపార నవ్వించే చిత్రం ఏదైతే ఉందో అది జయమ్మ పంచాయతీ. ఇంకో దబ్బా ఇక్కడ కనబడ్డావంటే ఈ గంట కో చెప్తాను. సత్యం, మీ ఊళ్ళో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? నేను ఎవరని తెలిసిన తర్వాత కూడా నాకు గుడిచ్చారంటే నేను బ్రాహ్మణ్ అవడం వల్ల. ఈ సినిమా స్వచ్ఛమైన ఉత్తరాంధ్ర భాష మరియు యాస కలిపి తీసిన చిత్రం. జయమ్మ పంచాయతీ అనేది కుటుంబ నేపథ్యంలో తీసిన చిత్రం. ఆర్థిక సమస్యలు, పల్లెటూరు వాతావరణం అనుగుణంగా తెరకెక్కిన చిత్రం. నోటి వల్ల సెడ్ అనరా కాటం రాజా అన్నట్టు. ఎనక సోతున్నాడు చూడు, మూర్చిన కొడుకు బాంధవ చీర. మనం ఎవరెవరికైతే ఈడ్లేసామో వాళ్ళందరూ మనకు తిరిగి ఇవ్వాల్సిందే. లేదంటే చుట్టాలు లేరు, ఊళ్ళో వాళ్ళు లేరు, ఒక్కొక్కళ్ళకి ఉంటుంది. దొంగల కొడుకులు ఇళ్ళంతా.